హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్ మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డిషెస్ రెసిపీ ఏంటంటే బాదం కుకీస్ అండి. చాలా హెల్తీగా ఉంటాయి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట దొరికే కుకీస్ లేదంటే బయట దొరికే బిస్కెట్స్ కంటే ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి హెల్తీగా ఉంటాయండి. చాలా సింపుల్ వేలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ బాదం కుకీస్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు బాదాములను, ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు అండి, మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఒక కప్పు వరకు ఇది షుగర్ అండి, బెల్లం షుగరు లేదంటే మీరు నార్మల్ షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. 3 ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని దీన్ని చక్కగా ఫైన్గా ఇలా పౌడర్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని అంతా కూడా ఒక బౌల్లోనికి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్నాక దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ లేకున్నట్లయితే మీరు 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అయినా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దానిలోనే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని చేయితోనే చక్కగా ఇలా కలిసేట్టుగా దీన్నంతా ఇలా కలుపుకోవాలి. అప్పుడు ఈవెన్ టోన్లోకి వచ్చేస్తుంది. ఇలా ఈవెన్గా మొత్తం చక్కగా కలుపుకొని 1-10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలండి. ఇది 10 నిమిషాలు రెస్ట్ తీసుకునే లోపు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకొని దానిలోనే కొంచెం ఫ్లోర్ని వేసుకోవాలండి, లేదా మన గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం చల్లుకోవాలి. ఇలా కొంచెం చల్లుకొని దీన్ని ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ ప్యాన్ని. మన కుకీస్ని బేక్ చేయడానికి నేను ఒక పాతది ప్యాన్ తీసుకున్నానండి. స్టవ్ పైన పెట్టి ఆ ప్యాన్లో ఇలా ఒక మనం స్టాండ్ని కూడా అమర్చుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. అది ప్రీహీట్ అయిపోయే లోపు మనం ఇక్కడ కుకీస్ని ప్రిపేర్ చేసుకున్నాము. చిన్న చిన్నగా కొంచెం ఇలా రౌండ్గా బాల్ లాగా కుకీస్ గిన్నెని తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకొని మన ట్రేలో పెట్టేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని మనం ట్రేలో అమర్చుకోవాలి. మొత్తం పిండిని కూడా ఇలాగే రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్నామంటే కుకీస్ షేప్లోనికి వచ్చేస్తాయన్నమాట. ఇలా షేప్లోకి ప్రిపేర్ చేసుకొని అన్నీ కూడా ఇలా అమర్చుకోవాలి. దానిపైన బాదంని ఇలా హాఫ్ ముక్కలాగా కట్ చేసుకొని దీనిపైన పెట్టేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది. మనకి బాదం కుకీస్ కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బాదం కుకీస్ ట్రేని మనం ముందుగానే బేక్ చేసుకున్నటువంటి ప్యాన్లో పెట్టేసుకొని మనం మూత పెట్టుకొని మనం 15-20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్తోనే వీటిని బేక్ చేసుకోవాలండి. 15-20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసామంటే ఇవి చక్కగా మనకి బేక్ అయిపోతాయి. మనకి ఓవెన్ కూడా అవసరం లేదు, ఓవెన్ లేకుండానే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, కుకీస్ అనేవి రెడీ అయిపోయాయి. దీన్ని మనం స్టవ్ కట్టేసి 5 మినిట్స్ చల్లారనివ్వాలండి. 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా తీసేసామంటే చక్కగా కుకీస్ అన్నీ ఊడొచ్చేస్తాయి. ఇలా వచ్చేసిన తర్వాత వీటినన్నీ కూడా ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవచ్చు. చక్కగా చల్లారిపోయాయంటే కుకీస్ మనకి ప్లేట్లోంచి వచ్చేస్తాయి. ఇలా మొత్తం ప్లేట్లోనికి అమర్చుకున్నామంటే సరిపోతుందండి. కుకీస్ మనకి చక్కగా రెడీ అయిపోయాయి, ఎంతో టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి బయట దొరికే కుకీస్ కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టామంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ కుకీస్ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.